నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ శంకర. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14వ తారీఖున దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా పేరుగాంచినటువంటి విశ్వవిద్యాలయాల్లో సైతం దాన్ని జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం లాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విజయాల గురించో లేకపోతే ఆయన యొక్క ఔన్నత్యం గురించో సుమారు నేను ఒక 30-35 వీడియోల వరకు చేశాను. 100 వీడియోలు చేయాలనేటువంటి నా ఆలోచనకి నేను ఎప్పుడు నా ప్రయత్నాన్ని నా కృషి లోపం లేకుండా నేను అర్పిస్తూనే ఉంటాను. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ప్రతి వీడియోలో కూడా ఆయన ఒక ఆలోచన కోణాన్ని ప్రజలకు యథాతథంగా అర్థమయ్యేటువంటి వాడుక భాషలో చేరువేయాలనేటువంటిది నా యొక్క ఆలోచన, నాకు ఆశయం. ఈరోజు ఈ సంవత్సరం ఈ ఏట అంటే వాళ్ళు ఆల్రెడీ 12వ తారీఖు ఆయన జయంతి ఉన్నది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చాలామంది దళితేతర వర్గాలలో అంటే దళితులు కానటువంటి ఇతర బీసీ వర్గాలలో ఇతర ఫార్వర్డ్ కమ్యూనిటీస్ సంబంధించినటువంటి కులాలలో ఉన్నటువంటిది రిజర్వేషన్స్ పెట్టేసి ఆయన ఈక్వాలిటీ తీసుకొచ్చేద్దాం అనుకున్నారా, రిజర్వేషన్స్తో ఈక్వాలిటీ పొందేసి మిగతా వాళ్ళందరినీ అన్యాయం చేసేద్దాం అనుకున్నారా, వాళ్ళు ఇప్పుడు దాకా రిజర్వేషన్స్తో ఈక్వాలిటీ ఎంతవరకు వచ్చింది, రిజర్వేషన్స్ వల్ల అన్ఈక్వాలిటీయే ప్రివేల్ అవుతున్నట్టు కదా, తక్కువ మార్కులు వచ్చినటువంటి దళితులకు కూడా ఉన్నత విద్యల్లో అవకాశాలు కల్పిస్తా అలాగే ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ ఉంటే ఇతరులకి చిన్నచూపు చూసినట్టే కదా, తొంగలకు తొక్కినట్టే కదా అని, అలాగే దళితుల్లో ఉన్నటువంటి కొందరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వల్ల ఆయన రాజ్యాంగ శిల్పిగానో రాజ్యాంగ రూపకర్తగానో ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ వల్ల లేదా ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చేసిన చట్ట సవరణల వల్ల నిజంగా ఈక్వాలిటీ సాధ్యమైందని అడిగేటువంటి వ్యక్తులు లేకపోలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలాంటివన్నీ కూడా ముందుగానే ఊహించి, అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా ఆయన ఆ కాలానికి సంబంధించిన వ్యక్తి కాదు అని నా బలమైన నమ్మకం, నా ప్రగాఢమైన విశ్వాసం. సరే, నేను ఈ మాట చెప్పినప్పుడల్లా నేను చాలా విమర్శలకు గురవుతూ ఉంటాను. చాలామంది నన్ను అంబేద్కర్ ఫెనాటిక్గా నన్ను మాట్లాడుతూ ఉంటారు, నన్ను తోలనాడుతూ ఉంటారు, నా తల్లి కులం గురించి మాట్లాడుతూ ఉంటారు, నా భార్య కులం గురించి మాట్లాడుతూ ఉంటారు, ఇక చాలా మాట్లాడుతూ ఉంటారు, ఎన్ని వింటూ ఉంటాను నేను. సరే, ఇక విషయానికి వచ్చేసరికి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఇలాంటి ఒక టాపిక్ వచ్చినప్పుడు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒక బ్రిటిష్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్, మిస్టర్ అంబేద్కర్, డి యూ థింక్ దిస్ ఈక్వాలిటీ ఈస్ రియల్లీ అటైనబుల్ విత్ లాస్ యు మేక్ విత్ కాన్స్టిట్యూషన్ యు డ్రాఫ్ట్ అని అడిగితే ఆయన చాలా నవ్వుతా, ఈక్వాలిటీ మే బి అ ఫిక్షన్, నానెత్లెస్ ఇట్ షుడ్ బీ ది గవర్నింగ్ రా వేర్ ఎవ్రీవన్ విల్ ఫాలో. నేను ఇక్కడ కోట్ పెడతాను, యాస్టిస్గా ఏముంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్, ఈక్వాలిటీ మే బి అ ఫిక్షన్ బట్ నానెత్లెస్ వన్ మస్ట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ అ గవర్నింగ్ ప్రిన్సిపల్ అంటారు. అంటే సమానత్వం అనేటువంటిది సమాజంలో ఉన్న అందరి మనసుల్లో నేను తెచ్చలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆచరించాల్సినటువంటి గవర్నింగ్ ప్రిన్సిపల్, మనల్ని పాలించేటువంటి సూత్రం అది, అంటే ప్రభుత్వం నిర్దేశించేటువంటి మార్గదర్శకం అది. మనకు నచ్చినా నచ్చకపోయినా మన ఇండివిజువల్ ఇన్విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, మన వ్యక్తిగతమైనటువంటి అభిరుచులకు అనుగుణంగా మనం వ్యవహరించలేము. ఫలానా కూడా తక్కువ చూడాలంటే తక్కువ చూడలేము, తక్కువ చూడాలి అంటే భయం కలగాల. ఆ మార్గదర్శకం ఒకటి ఉంది, ఈ లా ఆఫ్ ద ల్యాండ్ అనేటువంటిది ఉంది, ఈ భూమి మీద బతకాలంటే, ఈ భారతదేశంలో మనగాలి అంటే మనం రకమైనటువంటి సూత్రానికి కట్టుబడాలనేటువంటి ఒక గవర్నింగ్ ప్రిన్సిపల్, ఒక పాలనా దక్షత కలిగినటువంటి పాలనా నిర్దేశకాన్ని రూపొందించడం నా యొక్క అభిమతం అని చెప్పాడు. ఎంత గొప్ప వ్యక్తి ఆయన. మనుషులేంటో, వాళ్ళ అభిరుచులేంటో, వాళ్ళ చపలత్వాలేంటో, తోటి మనుషుని రంగు రూపు కులం ప్రాంతం బట్టి హేళన చేస్తూ మనం మాత్రమే సాధించినటువంటి కొద్దిపాటి కొద్ది కాలం మిగిలేటువంటి విజయాలతో పలానా గుంపంతా తక్కువ మనమే ఎక్కువ అనుకునేటువంటి ఖండ కావరదారుణ్ణి ఆయన గమనిస్తూ ఈ అదవులందరూ మారతారని కాదు, ఇలా మారబోయిన గతి గచ్చంతరం లేకుండా ఒకసారి అది లా ఆఫ్ ద ల్యాండ్ అయితే సచ్చినట్టు ఫాలో అవుతారు కాబట్టి చదువుకుంటూ అంచెలంచెలుగా అడుగడుగునా కూడా అవరోధాలను ఎదుర్కొంటూ చట్టాలనే శాసించేటువంటి స్థాయికి, చట్టాలు చేసేటువంటి స్థాయికి కూడా ఎగబాకినటువంటి ఆ వ్యక్తి కులాలకు అతీతంగా స్ఫూర్తి ప్రదాయకుడు. అందుకుని ఏప్రిల్ 14 మనం జ్ఞప్తికి ఉంచుకోవాల్సినటువంటి రోజు.
చిన్న చిన్న పాట అవరోధాలు వస్తే ఆ చిన్న చిన్న పాట అవరోధాలతో మనం కకావికలం అయిపోతాం. అరే మనం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి, ఇంత పాట అవమానం చేశారే, ఇంత నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి ఈ రకమైన అవమానాన్ని వాళ్ళు కట్టబెట్టారని బాధపడిపోతాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ దేనికి చెల్లించాల? అవమానాలు కుదిపితే కుదేలైపోయేటువంటి సంకల్ప శక్తి నాది కాదు అని చెప్పాడు ఆ మనిషి, నిరూపించాడు ఆ మనిషి. మహర్ కులంలో పుట్టినటువంటి ఆ వ్యక్తిని 1891లో జన్మిస్తే 1890 నాటికి ఆయన మహారాష్ట్ర వీధి బళ్ళుకి వెళ్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలకి, అందరూ లోపల నువ్వు మాత్రం ఎండటి ఎండలో బయట కూర్చో అంటే, నేను ఇలా కూర్చోను, నేను ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికెళ్ళి కంఫర్ట్ జోన్లో ఉంటాను అనలేదా మనిషి? ఎండలో కూర్చోాలా, కూర్చుంటా, నేను కూర్చుంటా, నాకు ఎలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చారు మీరు? నేను పుట్టినటువంటి కులం అంటే నాకు తెలియదు, నాకు అదేమి బై ఛాన్స్ కాదు, బై చాయిస్ కాదు, నేను అలా పుట్టాను. కానీ నాలో ఉన్న ప్రతిభ నాకు చదువుకోవాలని ఉంది. కొంతమంది గురువులు ప్రోత్సహిస్తున్నారు, కొంతమంది గురువులు విభేదిస్తున్నారు, నన్ను బయట కూర్చోమన్నారు అనుకున్నారు. ఆయన చదువు వదలలేదు, పలక వదలలేదు, బలపం వదలలేదు. ఆయన చదివాడు చదివాడు చదివాడు, మెట్రికులేషన్ టాప్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఆయన బీఏ పూర్తి చేశాడు. ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి ఎగబాకాడు. ఆయన మొదట న్యాయ కోవిదుడి కింద పట్టం చేపట్టాడు. ఆయన అంటే ఆ మనిషి పుట్టినప్పుడో లేకపోతే చదువుకుంటున్నప్పుడో ఒక 25 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత భారతదేశపు మొట్టమొదటి న్యాయ కోవిదుడి కింద వదిలిన మనిషి ఆలోచించుంటాడంటారా? స్వాతంత్ర సమరయోధుడిగానో, తత్వవేత్తగానో, శాస్త్ర ఆర్థిక శాస్త్రవేత్తగానో, ఆర్థిక నిపుణుడిగానో, రాజ్యాంగ శిల్పిగానో, రాజ్యాంగ రూపకర్తగానో ఆ మనిషి అన్ని పదవులు, అన్ని ఉన్నతమైన పదవులు చేపడతారని ఆలోచించుంటాడంటారా? సంకల్ప శక్తి ఏంటో సంకల్పం. చిన్నపిల్లడి కింద ఆయనకి ఎన్ని తెలియదు కదా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్కి వెళ్తానో, కొలంబియా యూనివర్సిటీకి వెళ్తానో. చిన్నపిల్లడి కింద ఏం తెలుసు? పలక బలపం నా యొక్క శక్తి, విద్య నన్ను ఉన్నతుని చేస్తుంది, ఈ విద్య నా ప్రాథమిక హక్కు అని ఆయన నమ్మాడు. ఆయన నమ్మకాన్ని ప్రపంచం మొత్తం ఫాలో అయితే చేశాడు. రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి దాన్ని మొత్తానికి రాజ్యాంగంలో భాగం చేసేసాడు. అంటే ఆ మనిషి సంకల్పం ఎక్కడది? భారతదేశం మొత్తం కూడా ఉన్నంతకాలం ఫాలో అవ్వాల్సినటువంటిగా ఒక మనిషి ఎక్కడో ఒక వీధి బళ్ళో కూర్చొని చేసిన ఆలోచనని అందరికి అప్లై చేయడానికి ఇన్ని అవరోధాలు, ఇన్ని అవమానాలు, ఇన్ని అవహేళనలు, నువ్వేమీ కాలేవనేటువంటి మాటలు, ఎన్ని నిందలు, నిష్ఠూరాలు. ఖాళీగా కూర్చుని కొంతమంది బ్రిటిష్ ఏజెంట్ అండి అంబేద్కర్, మన బతుకులంతా, మన ఆయుర్దాయాలంతా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడే చరిత్ర మంది. అంటే ఖాళీగా కూర్చుని ఊసిపోక, కాన్స్టిట్యూషన్ అండి అని అలాగే దేశాలది నువ్వు రాయరా, నువ్వు రాయి కాన్స్టిట్యూషన్, నువ్వు రాయి, నీకు తెలుస్తుంది నీకు. మన బతుకులేటి కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ డ్రాఫ్ట్ చేయలేం మనం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం గురించి విమర్శలు చేస్తాం మనం. మన బతుకుల చెడ దేనైనా పరిశీలించేటువంటి పద్ధతి ఉండదు, దేనైనా పరిశీలించే విధానం ఉండదు. యువ న్యాయవాదులకు కాదు, మహిళలకు కాదు, కార్మికులకు కాదు, కర్షకులకు కాదు, కాదనలేనటువంటి విధానంలో మనం గట్టిగా మాట్లాడుకుంటే కనుక ఇందు గలడందు లేడం లేకుండా భారతదేశ పురోగమనంలో ప్రతి దానిలో తారసుపడేటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. గుర్తుపెట్టుకోండి, బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క ఫోటో నా ఆఫీసులోనో మీ ఆఫీసులోనో కాదు, అది జూమ్ అవుట్ చేయవా, ఫోటో కనపట్ల ఫోటో కట్ అవుతుంది. అది బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించిన ఫోటో అందరి ఆఫీసుల్లో ఉండాలి, అందరి ఇళ్లల్లో ఉండాలి. ఆయన తలుచుకోవాలా, ఆయన చేసినటువంటి కృషిని, ఎనలేనటువంటి సంకల్ప శక్తిని కూడా స్ఫూర్తిగా తీసుకోవాలా. అడుగడుగున అవరోధాలు వచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తిని జై భీమ్ అనేటువంటి నినాదంతో తలుచుకుని మనం ముందరికి మన జీవితాలకు అన్వయించుకోవాలా. మన నార్మల్ ఫ్రేమ్ పెట్టేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చాలు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొంచెం క్లోజప్లో వింటారని చెప్తున్నా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను కాపు కులం గురించి మాట్లాడిన ప్రతిసారి నువ్వు జేబీ మండం ఎవడరా మీరు చెప్పడం, నన్ను జేబీ మండం మానేమండానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో నేను పుట్టిన కులంలో, నేను పెరిగినటువంటి ప్రాంతంలో నా కులం పేరిట ఏదైనా అన్యాయం జరుగుతానో, నా కులం పేరిట ఏదైనా అవహేళన జరుగుతానో, రాధాకృష్ణ లాంటి వ్యక్తులు ఏదైనా దాడి చేస్తానో, అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో నేను పోరాడతాను. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని నేను అట్లా అన్వయించుకుంటున్నా. నా జీవితంలో ఉన్నటువంటి నా వ్యక్తిగతమైనటువంటి శక్తి సరిపోయిన ప్రతిసారి నేను కోర్టులో కేసు కొట్లాడుతున్నప్పుడు, ఆన్లైన్ లోన్ అప్సైడ్ అనుకొని పోరాడుతున్నప్పుడు, నాకు ఏ అండా దండ లేకుండా నమ్ముకున్న వ్యక్తులను నట్టేట ముంచినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తిని నేను తీసుకుంటున్నా. నా జీవితంలో అన్వయించుకునేటువంటి సూత్రం అది. మాట్లాడే ఏ ఎదవకే జై భీమ్ అనేటువంటి దాని యొక్క వృత్తాంతం తెలియకపోతే, విధానం తెలియకపోతే అన్నీ మూసు కూర్చోండి. మేము ఫలానా కాబట్టి అంబేద్కర్ మాకే సొంతం అని చెప్పేటువంటి అధికారం ఏ ఎదవకి లేదు, చెప్పేటువంటి అధికారమే కాదు, మార్గనిర్దేశం చేసేటువంటి శక్తి కూడా ఎవరికీ లేదు.
బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి 100 పేజీలు కూడా పట్టుమని చదవని ఎవడో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విధానాలని స్ఫూర్తిని నేను ఎలా అనుభవించుకోవాలో నాకు టీచ్ చేసేటువంటి కెపాసిటీ మీద కాదు. అందుకని జేబీ అనాలనకూడదు నాకు తెలుసు. జేబీఎం అంటే కాపు కులం గురించి మాట్లాడకూడదని ఎవరు చెప్పారా మీకు? బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి మీకేం తెలుసు? అట్టడుగు వర్గాలు, బలహీనమైన వర్గాలు, జాతి నెపమున ప్రతి ఒక్కరిని కూడా కించపరిచేటువంటి విధానాలు, శక్తులు, ఆ దుష్ట చతుష్టయాలన్నింటి మీద కూడా పోరాడమని చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని చదివి తెలుసుకోండి. ఆయన ఒక దళితుల కోసం పోరాడలేదు, వెనకబడ్డ అన్ని వర్గాల కోసం పోరాడాడు, బలహీనత ఉన్నటువంటి మహిళల కోసం పోరాడాడు, కార్మికుల కోసం పోరాడాడు, కర్షకుల కోసం పోరాడాడు. కార్మికులందరూ దళితులు ఉండేవారా నాకు అర్థంగా గడుతున్నా? అప్పుడులో శూద్రులు లేరా? కాపులు, రెడ్లు, కమ్మలు అందరూ కూడా శూద్రులే కదా? ఇప్పుడు కూడా శూద్రులే కదా? బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి కోసం పోరాడాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే లాంటి వ్యక్తులు కానీ, అంబేద్కర్ గారు లాంటి వ్యక్తులు కానీ, పెరియార్ గారు లాంటి వ్యక్తులు కానీ, మనం చెప్పుకుంటా పోతే కాంచీరామ్ గారు లాంటి మహానుభావులు కానీ, ఒక్కలు కాదు ఇద్దరు కాదు, వాళ్ళు ఒక కులానికి అంటగట్టు మాట్లాడద్దు. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మీ సమస్యలకు మీరు అన్వయించుకోండి, మీ పోరాట పటిమకి దాన్ని ఇంకా బలం చేకూర్చేటువంటి విధానాలకి తీసుకోండి. కానీ అంబేద్కర్ గారి గురించి అందరూ మాకేదో తెలిసినట్టుగా మీరు జేబీ మండం మానేయండి, మీరు కాపుల గురించి మాట్లాడుతున్నారు, ఎవరు చెప్పడం ఇంకా బొక్క బగిరి అవలందరూ రావడం ప్రతి దానికి మాకేదో చెప్పడం మళ్ళీని. అంబేద్కర్ గురించి పుస్తకం చదివిది లేదు, సచ్చిది లేదు, ఎవడగాడు మళ్ళీని మేము అంబేద్కర్ అభిమానులు ఉండి ఎలాగా? అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి, అంబేద్కర్ భావజాలాన్ని తర్జుమా చేయండి, సామాన్యుడి మధ్యలో నిలపండి, బీజం కింద నాటండి, చర్చిలో ఉంచండి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఘన నివాళులంటే ఎత్తైనటువంటి విగ్రహాలే కాదు, ఆ విగ్రహాల చుట్టూ చర్చలు జరగాలని పెట్టండి. నా కోరిక 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా ఏదో ఒక కెపాసిటీలో ఏదో ఒక రోజు ఒత్తిడి తీసుకొచ్చి క్లాస్ 6 టు క్లాస్ 10 ట్రోజన్ వార్లో షెర్లాక్ హోమ్స్ కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వ్యక్తి యొక్క జీవిత చరిత్రని 6, 7, 8, 9, 10 5 తరగతుల్లో కూడా ఖచ్చితంగా ఉంచాలి. నాన్ డీటెయిల్ కింద ఖచ్చితంగా దాని మీద 8 ప్రశ్నలతో పాటు ప్రశ్నపత్రంతో కూడా పరీక్షలు పెట్టాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి యొక్క భారతదేశం పట్ల చేసినటువంటి కృషిని చిన్నపిల్లల వయసు నుంచి కూడా మధ్యలో నిలపాలనేటువంటిది నా ఆశయం. ఖచ్చితంగా ఆశయాన్ని నేను చేరుకుని తీరతా. నేను ఇంతకుముందు చాలా వీడియోలు చెప్పా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఉన్నామండి, నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా. క్లాస్ 6 టు క్లాస్ 10 బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించినటువంటి జీవిత చరిత్రను పిల్లలకి నాన్న డెలిగెన్స్ చదివించాలి, బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం. జై భీమ్, జై భారత్.